హాయ్ ఫ్రెండ్స్, మీ ప్రేమాభిమానాలతో మన ఫన్ మోజిని ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఫన్ మోజి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అతి త్వరలో 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ ని దాటేలా సపోర్ట్ చేయండి. అబ్బా, ఈ ఎండలేంట్రా మనో ఇలా మండిపోతున్నాయి. అవునే బాబు, ఈ సమ్మర్ లో లేదు, వేడి వేడి సాంబార్ లో ఉంది. అబ్బా చూడరా, అదే కారులో ఉంటే ఎండకు మండక్కర్లేదు, వానకి తడవక్కర్లేదు, ఏమీ తెలియకుండా వెళ్ళిపోవచ్చు. ఆ అదృష్టం మనకి లేదులే. హే యో లక్ష్మి, రోడ్డు మీద వెళ్ళాల్సింది వెహికల్స్, పీపుల్స్ కాదు. మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్. ఆ పంకజో, కారులో ఉందా? ఎవరి దక్క ఈ కారు? ఎవరిదైతే నేనెందుకుంటాను, ఈ కారు నాదే. దిస్ కార్ ఇస్ మైన్. అబ్బచ్చా, నమ్మేశాలే, మా సేవలో పూలేనా కనిపెత్తలేటి. మర్యాదగా ఎక్కడ కొట్టేవు చెప్పు. కొట్టేసే కర్మ నాకేంట్రా, అయినా నేనుండేది రాజభవనంలో, పిసినగుట్ట భవనంలో కాదు. అయినా పుకారులతో కాలం గడిపేసే పంకజానికి ఈ కారు ఎందుకో. పప్పులు ఉప్పులు అయిపోయినప్పుడు కాళ్లతోనుకో పక్కింటి వరకు వెళ్ళి అడగచ్చు, అదే కారుతో అయితే పక్క కాలనీ కూడా వెళ్ళి అడగచ్చు అని కొనేసా. దీని కారు కొన్నా కరువు మాత్రం బాలేదు. రే కోతి, అసలకే కారులో ఉన్నా, కారు కోతలు కూసావనుకో బ్రేకులు కూడా అందట్లా, తొక్కుకుంటూ పోతా. అమ్మో, ఇది తొక్కిచ్చినా తొక్కిచ్చేద్దే, సైలెంట్ గా ఉండడం బెటర్. పిసినగొట్టు లక్ష్మి, ప్రెసిడెంట్ లక్ష్మి అయినా ఈ పాదయాత్ర తప్పట్లా, నడిచి నడిచి అలిచిపోయి ఉంటావు. దా బండెక్కు. వద్దులే, నీ కారు సెట్ అవ్వదు, ఆ లోనా మీద సూట్ అవుతావు. అయినా పదవ ఒకటి ఉంటే సరిపోదు, కారు కూడా ఉండాలి. సర్లే వెళ్తున్నాను, మళ్ళీ నాకు ఎండలో వడదెబ్బ తగులుతుంది. బాయ్ లక్ష్మి. దీనికి కారు కొన్నాక పొగరెక్కువైంది. రే మను, మనం మిడిల్ క్లాస్ లో పుట్టడం మన తప్పు కాదు, కానీ మిడిల్ క్లాస్ లో చచ్చిపోతే మాత్రం అది మన తప్పే. నాకో మాట ఇవ్వరా మను, నువ్వు సంపాదించడం మొదలు పెట్టాక నాకు ఆ పంకజం కన్నా పెద్ద కారు కొనిస్తానని మాట ఇవ్వరా. నీకు కారు అంటే అంత ఇష్టమా అమ్మా? కారు అంటే ఏ అమ్మకి ఇష్టం ఉండదురా, అది కూడా కొడుకు కొన్న కారులో తిరగాలని ఏ అమ్మకి ఆశ ఉండదురా. కొంటానమ్మా కొంటా, నీకు ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద కారు. అమ్మో వద్దులే, ఆ పంకజం కన్నా పెద్ద కారు కొంటానమ్మా. అంతంత ఫీజులు కట్టి కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ రాలేదు, ఇంకెందుకురా చదివించి, వేస్ట్ కదా. ఏంట్రా పొద్దు పొద్దునే మీ నాన్న 90 mm రాడ్ దింపినట్టున్నాడు, ఏమైంది? క్యాంపస్ ప్లేస్మెంట్ లో ప్లేస్ అవ్వలేదని ఉతిగా ఆరేసాడ్రా మా నాన్న. ఓ అసని, అంతేనా? అంతే నాన్న, ఇప్పుడు నీకు ఎలాగే ఉంటదిలే, నీకు కూడా గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి జాబ్ రాలేదనుకో, అప్పుడు తెలుస్తుంది నా బాధ. మా నాన్న జస్ట్ అరుతున్నాడు అంతే, అదే మీ నాన్న అయితే కాలనీ అంతా ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాడు. నేనేమీ అంత ఛాన్స్ మా నాన్నకి ఇవ్వనులే, ఈ సిచ్యువేషన్ ముందే వస్తుందని తెలుసు కాబట్టే నేను ప్రీప్లాన్ గా ఉన్నాను. ఏంటో నీ ప్రీప్లానింగ్? సింపుల్ రా, మనం కంపెనీస్ కి ఎందుకు సెలెక్ట్ అవ్వడం లేదు? ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ మన దగ్గర లేవు. సో నేను ఇప్పటి నుంచే కంపెనీకి కావాల్సిన స్కిల్స్ అని నేర్చుకుంటున్నాను, ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాను. నా గ్రాడ్యుయేషన్ అయిపోయేసరికి 6 lakhs ప్యాకేజ్ తో జాబ్ కొడతాను. ఓకే, పైగా సాఫ్ట్వేర్ లో కెరీర్ గ్రోత్ బాగుంటదని, సాలరీ హైక్స్, వీకెండ్ పార్టీస్, అబ్బో అలా చాలా ఉంటాయిలే, అందుకే ఇలా ప్లాన్ చేశా. నాకు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉంది, కానీ ఈ కోడింగ్ కష్టంగా అనిపించడం లేదా? అసలుకే మనకి కోడింగ్ రాదు కదరా. అదేం వరీ అవకరా, ఐఐటీస్ ఎన్ఐటీస్ లో చదువుకుని అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద ఎంఎన్సీస్ లో వర్క్ చేసిన వాళ్ళే డైరెక్ట్ గా మనకు నేర్పిస్తారు. నీకు ముందు అంతో ఇంతో తెలుసు అన్నది పక్కన పెట్టి, బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడానికి 0 లెవెల్ నుంచి వాళ్ళే నేర్పించి గైడ్ చేస్తారు. ఆల్రెడీ నీలాంటి వాళ్ళే 2000 మంది సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకున్నారు, సో నీకెందుకు రాదు, నువ్వు చేయగలవు. నిజంగానేనా, ఇక్కడ నేర్చుకున్న వాళ్ళని కంపెనీస్ తీసుకున్నాయా? లాస్ట్ 6 మంత్స్ లోనే 1000s of students, 500+ కంపెనీస్ ఇంక్లూడింగ్ గూగుల్, అమెజాన్, ఐబిఎం, డెలాయిట్ లో ప్లేస్ అయ్యారు. నీకు సరైన ప్లాట్ఫామ్ లేదు కాబట్టి ఇంత ఇబ్బంది పడుతున్నావు, ఒక్కసారి ఇది చూసి డెమో రిక్వెస్ట్ చేయి, నీకే అర్థమవుతుంది. మీరు కూడా హైపెడ్ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి బుకే ఫ్రీ డెమో క్లిక్ చేయండి. మీరు కూడా ఎలా హైపెడ్ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవచ్చో ఒక కెరీర్ ఎక్స్పర్ట్ లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది మన తెలుగు వాళ్ళదే. అండ్ ఇంకొకటి, నెక్స్ట్ వేవ్ కంపెనీ ఆర్సీబీ లాంటి టీమ్ కి అఫీషియల్ ఎడ్యుటెక్ పార్ట్నర్ గా టైఅప్ అయ్యారు, సో ఈ పార్ట్నర్షిప్ ద్వారా చాలా మంది స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ సైడ్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళని #learnbold తో తీసుకుని వెళ్తున్నారు. ఏసీ కొంచెం టెన్ లో పెట్టు. అలాగే జొమాటోలో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాను, కిందకెళ్ళి పే చేసి తెచ్చాయి. చెప్పడం మర్చిపోయాను, ఎలాగో కిందకి వెళ్తాం కదా. ఆంటీని కూరలో స్పైసెస్ అవి తక్కువ ఏమో, సమ్మర్ కదా మండిపోద్ది. అదే చేత్తో
బటర్ మిల్క్ లో ఐస్ క్యూబ్స్ వేసి ఫ్రిడ్జ్ లో ఇట్టు తినేసాక తాగుదాం సలవ చేస్తది. ఏంట్రా ఏమర్థమైంది? నిన్న ఇంక ఇంట్లోంచి బయటికి పంపించాలని అర్థమైంది. బెస్ట్ ఫ్రెండ్ అని బయటికి పంపించేస్తావా? వైరే మా మమ్మీ టోల్డ్ రే, ఇంతకు ముందు 3 నెలలకు ఒక రైస్ బ్యాగ్ వాడేవాను, ఇప్పుడు నీ వల్ల 1 మంత్ లోనే 3 రైస్ బ్యాగ్స్ వాడాల్సి వస్తుంది. నువ్వు లేనప్పుడు కాలనీలో అందరూ క్యూట్ బాయ్ అనేవాళ్ళు, ఇప్పుడు నేను పక్కన వేసుకుని తిరగడం వల్ల ఎవరా రౌడీ బాయ్ అని అడుగుతున్నారు. మొన్న మా పని మనిషి మీద విజిల్ వేసామంటే విజిల్ రే అవి కుక్కర్ విజిల్ రా. ఏ విజిల్ అయితే ఏంటి? అవి డీప్లీ హర్టెడ్. సర్వెంట్ సంఘానికి కంప్లైంట్ ఇస్తానని మా మమ్మీకి వార్నింగ్ ఇచ్చింది. ఓ డేర్ షీ. అంతటితో ఆగకుండా మా అపార్ట్మెంట్ సెక్రటరీ బట్టపుర మీద క్రికెట్ ఆడతానంటావే? హౌ డేర్ యు. పిచ్చి బాగుంది కదా అని టెస్ట్ చేద్దాం అనుకున్నాను, తప్పేంటి? ఇన్ని కంప్లైంట్లు చెప్తున్నా కాంప్లిమెంట్ లా ఫీల్ అవుతావేంట్రా? ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ హోమ్. అలా అంటావేంట్రా? ఒక్కడు సినిమాలో భూమికని దాచినట్టు దాచేయచ్చుగా. దాచేయడానికి నువ్వేమన్నా భూమికలా ఉన్నావేంటి? పెద్ద పుల్లిలా ఉన్నావు. సరే రాముక్కు, ఓకే నేను ఇక్కడ అట్టేగా వెళ్ళిపోతా, బాయ్. కానీ వెళ్లే ముందు ఒక్క మాట రా, నైట్ కాంటీన్ మటన్ వండమను, అలాగే నల్లీస్ అవి ఎక్కువేయించు, 9:30 కల్లా వచ్చేతా. మామా మామా నేను కార్ కొందాం అనుకుంటున్నాను రా. పక్కనే టాయ్ షాప్ ఉంది, 10 ఏళ్ళు కొనుక్కుందాం. ఇందులో హాట్ వీల్స్ కార్స్ అయితే భలే ఉంటాయి, లాగి పెట్టి వదిలితే సుయ్య అంటే. ఒకటి ఇచ్చానంటే కళ్ళు జువ్వన్ లాగుతాయి. నేను కొందాం అందే బొమ్మ కారు కాదు నిజం కారు. గోరే మనుగడు కారు కొంటాడంటే జోక్ బాగుందిరా, అస్సలు నవ్వు రాలేదు. ఇంకోటి చెప్పమను. చూసావా మామా, గోర కూడా నమ్మలేదు, ఏదైనా చెప్తే నమ్మేలా ఉండాలి, నవ్వేలా కాదు. మామా కోడి కూయలేదని తెల్లవారకుండా మాందు, చొక్కలు రాలేదని చీకట పడ్డం మాందు, అలాగే మీరు నమ్మలేదని నేను కారు కొండం కూడా ఆగదు. సరేరా సరే, ఇప్పుడు సడన్ గా కారు ఎందుకు కొనాలనిపించింది? మా అమ్మకి మాట ఇచ్చాను మామా, కొనాలి. ఇంటికి తిరిగి వెళ్ళడం అంటూ జరిగితే అది కారులోనే. కారు కొనాలంటే మాటలు కాదు, డబ్బు మోటలు ఉండాలి. ఆ డబ్బులు సంపాదించి ఐడియా ఇస్తారని మీ దగ్గరకు వచ్చింది. అప్పులు చేయడం ఈజీ గానీ డబ్బులు సంపాదించడమే కష్టం. కష్టమే, బట్ నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? మనం రూపాయికే కారు కొనుక్కోవచ్చు. అలా ఎలా? కారు మేళా. ఒరే తింగరనాయాలా, అర్థమయ్యేలా చెప్పరా. స్టూవర్ట్పురం గ్రౌండ్స్ లో కారు మేళా పెట్టారు, అక్కడ అన్ని కార్లు ఉంటాయి, రూపాయి కట్టి కారు తెచ్చుకోవచ్చు. మరి మిగతా డబ్బులు మంత్లీ ఈఎంఐ లో కట్టుకోవచ్చు. ఇదేదో బాగుందిరా. మామా రూపాయి కట్టి కార్ తెచ్చుకుంటాం ఓకే, మరి నెక్స్ట్ మంత్ నుంచి ఈఎంఐ ఎవడు కడతాడు? దాన్ని క్యాబ్ చేసి రోజుకు 4 ట్రిప్లు వేసామనుకో, డబ్బులు దాని అంత అదే వస్తాయి. బ్రిలియంట్ ఐడియా. అవును మామా, మనం కూడా ఒక జాబ్ చేసినట్టు ఉంటది, కారుకు కారు జోరుకు జోరు. మరి ఇంకెందుకు లేట్, పద వెళ్దాం షికారు. ఏంటయ్య అంత స్వీట్ న్యూస్, పుట్టినరోజా? పుట్టినరోజా అంకుల్, కానీ నాకు కాదు నా కారుకి, కొత్త కారు కొన్నాను లేండి. ఏంటి కారు కొన్నావా? కొన్నది కారే కదా అంకుల్, ఏదో బార్ కొన్నట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారేటి. నిన్న కాక మొన్న వచ్చి అప్పుడే కారు కొనేసావా? ఎప్పుడు వచ్చామన్నది కాదు అంకుల్, కారు కొన్నావా లేదా. సర్లే ఇంకో స్వీట్ ఇవ్వి. స్వీట్ ఏంటి అంకుల్? స్వీట్ బాక్స్ తీసుకోండి. ఊరే నువ్వు కారు కొన్న బాధ కన్నా నన్ను అంకుల్ అంటే ఇంకా బాధ అవుతుందిరా. అన్నకి ఎక్కువ తాతకు తక్కువలో ఉన్నారు, ఇంకేమన్నా అంకుల్. సర్లే ముందు నేను ఇచ్చిన వర్క్ చేయి. నాకన్నా జూనియర్లే కార్లకు ఆన్రల్ అయిపోతున్నారు, నేనేమో ఇంక ఈ లోన మీద తిరుగుతున్నా. పాపం లక్ష్మి కూడా ఎండలో తిరిగి ట్యాన్ అయిపోతుంది. ఏదో ఒకటి చేసి ఏ థర్డ్ హ్యాండ్ లోనో ఫోర్త్ హ్యాండ్ లోనో ఒక కారు తీయాలి, అందరు నోర్లు ముయ్యాలి. తీస్తా తీస్తా. కొనేస్తావా జగన్నాథం? కొనేస్తాను కొనేస్తాను. ఏజే ఏంటి నువ్వు ఆఫీస్ టైంలో వచ్చావు? నీ క్రైములు భరించలేక. క్రైమా? నేనేం చేశాను? పిసిన గుట్టి జగన్నాథాన్ని చంపేశావు. అసలు సంవత్సరం క్రితం వీడియోలు చూడరా, ఎంత పిసినారు కొన్నావో, ఇప్పుడు చూడు ఎంత పోషక అయిపోయావో. థ్యాంక్ యూ ఏజే. షీ సిక్కులేనాడా? ఏంట్రా కారు కొంటావా? అంటే ఆఫీసులో అందరూ కార్లు కొంటున్నారు, నేను కూడా కొంటే కారు కొండరవుదామని. కారు కొంటే ఓనరు కాదురా, బికవరుడు అవుతావు. అయినా నువ్వైనా పూరి జగన్ వేయట్రా కార్లు వేసుకుని తినడానికి, ఆఫ్టర్ ఆల్ పిసిన గుట్టి జగన్వి, నీకు ఎందుకు రా కారు? నువ్వు ముయ్యిరా నోరు, నీతో వారు నాకు అనవసరం. కారు లేదో చారో లేదు కూర్చో, కూర్చుంటా కానీ ఇక్కడ కాదు కారు డ్రైవింగ్ సీట్ లో. రే రే పిజే పిజే లేలా. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, కారు కొందామని వచ్చారా? లేదు ఏరోప్లేన్ కొందామని వచ్చాం. అయ్యో అవి ఇక్కడ దొరకవు సార్. తెలుసు అందుకే వచ్చాం. మోసుకుని కారు చూపించమని. ఓకే సార్ పదండి. ఏంటి బావా ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయి? కార్ మేళా అంటే అంతే మరి, చిన్న సైజ్ కుంభమేళాలా ఉంటది. ఇదే మారుతి కార్ సార్. ఆయన కార్ నాకెందుకు? అయినా ఆయన కార్ మీరు తీసుకొచ్చేస్తే ఆయన ఏం తోలుకుంటాడు?
భయ్యా మారుతి గారి కారేనా? రాజమౌళి గారి కారేం లేదా? అబ్బా మారుతి అంటే డైరెక్టర్ కాదు సార్, ఆ కార్ కంపెనీ పేరు. ఓ ఈ మారుతి అయ్యి చిన్నగానే, కొంచెం పెద్ద చూపించు. పెద్దదా? అయితే ఇదే రేంజ్ రోవర్. మనకి కార్ వద్దురా. ఏ రేంజ్ రోవర్? ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, సైకాలజీ ప్రకారం రోవర్ లో ఓవర్ ఉంది. అంటే ఈ కార్ తీసుకుంటే మన పని ఓవర్, అందుకే వద్దు. అది లేదు ఇది లేదు, ఇంత పెద్ద మేళాలో ఏదో మూల మన కోసం కార్ ఎడుతుంది. అదని కొనుక్కుందాం సార్. స్కోడా కావాలా? అబ్బా కరెక్ట్ టైం అడిగా, ఎండ దంచేస్తుంది. ముగ్గురికి మూడు గ్లాసులు ఇచ్చే. ఏంటి సార్ కొట్టేది? సోడా అన్నా? నేను అన్నది సోడా కాదు సార్, స్కోడా. సోడా అనుకోని టెంప్ట్ అయిపోయింది బ్రో. సర్లే నెక్స్ట్ కార్ చూద్దాం. ఇదే సార్ కియా. ఇది కియా అని మాకు తెలుసు, కార్ ఏది? ఓ నీకు ఆటో అయితేనే కరెక్ట్ సార్. ఇన్ని ఆటో పంజులు వేస్తున్నారు కదా. మావ 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 నాకు ఈ కార్ నచ్చిందిరా. ఏంటిది? లంబోబిని. నాకు ఇదే కావాలి. ఒరే ఇక్కడ ఇన్ని మంచి కార్లు పెట్టుకొని నీకు ఈ రాక్షస్ పేరు ఉన్న కారే నచ్చిందా? లంబోబిని ఏంట్రా? ఇదే లంబోబిని సార్, 3000 సిసి సిలిండర్, 500 హార్స్ పవర్. దీంట్లో మీరు పెట్రోల్ పోయక్కర్లేదు సార్. ఏ పెట్రోల్ బంక్ కూడా పోస్తాడు కదా సార్. వీడు మనకే పని చేస్తాడరా బాబు. కస్టమర్ మీద కౌంటర్ లేస్తే నీ కౌంటర్ లో బిజినెస్ చేయరు కదా, జాగ్రత్త. ఏహే మీ పంచులు కూడా ఆపండి బాబు, నాకు ఈ కార్ కావాలి. టెస్ట్ డ్రైవ్ చేయొచ్చా? టెస్ట్ డ్రైవ్ చేసే ముందు ఈ డాక్యుమెంట్ మీద సైన్ పెట్టాలి సార్. ఒరే గోరా ఆ సైన్ అంటే ఏదో పెట్టే. ఏంటి పెట్టేది? నోట్లో ముద్దా? అది ఆటోగ్రాఫ్ కాదు, లోన్ పేపర్లు. అందుకే పెట్టే. థ్రిల్లు నీకు, బిల్లు నాకా? వెళ్ళలే బొక్కల సంతకానికి ఇన్సేఫ్ చేస్తారు బాబు. పెన్ ఎలాగి? ఏంట్రా అలా పెట్టేసు? నేను పెట్టింది ప్రైమ్ మినిస్టర్ సంతకం కాదు, పిసినగొట్టు జగన్నాథం సంతకం. చిన్నప్పటి నుంచి డైరీలోని, ప్రోగ్రెస్ రిపోర్ట్ లోని పెట్టి పెట్టి అలవాటైపోయింది. ఇన్ఫాక్ట్ ఆయన కన్నా ఆయన సిగ్నేచరు నేనే బాగా పెడతాను. అయినా ఈ డబ్బులు మ్యాటర్లన్నీ ఆయన చూసుకుంటారు, కానీ ముందు మనం టెస్ట్ డ్రైవ్కి వెళ్ళిపోదాం పదండి. లెట్స్ గో. మన రేంజ్ కి ఈ గ్యారేజ్ లోనే దొరుకుతాయి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఏం కావాలి? మంచి మైలేజ్ ఇచ్చే కార్ ఒకటి కావాలి. అబ్బో అలాంటి మా దగ్గర బోల్డ్ ఉన్నాయి సార్. ఓ అయితే రాయల్ స్టాక్ ఉందా? అది ఎక్కడ కాదు సార్, పక్కన బార్ లో ఉంటది. అక్కడ ఏం చేస్తుందయ్యా? కొంప తీసా కార్ లో పెట్రోల్ బదులు మందు పోతున్నారేంటి? ఇంతకీ అసలు మీరు ఏ కార్ గురించి మాట్లాడుతున్నారు? అదేనయ్యా, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వాడతారు. ఊపిరి సినిమాలో నాగార్జున ఇంట్లో ఉంటాయి. అది రాయల్ స్టాక్ కాదు సార్, రోల్స్ రాయల్స్. అలాంటి ఇక్కడ ఉండవు కానీ ఆడి కార్ ఉంది. ఆడి కార్ ఇడి కార్ నాకు ఎందుకు అయ్యా? 50,000లో మంచి కార్ చూపించు. 50,000లో కారా? సరే సార్ రండి. ఇది గ్యారేజా గార్బేజా? అంతా స్క్రాప్ ఏ ఉంది. ఆ స్క్రాప్ లో కూడా తోపు కార్లు ఉంటాయి సార్. ఇదిగోండి ఈ కార్ చూడండి. ఏంటి దీని స్పెషాలిటీ? ఇందులో ఇంజిన్, యాక్సిలరేటర్, బ్రేక్లు, ఖర్చులు ఏ ఉండవు. మరి ఎలా నడుస్తుంది? నడక్కర్లేదు సార్, లోపల ఒక పెడల్ ఉంటది, అది తొక్కుకుంటూ పోవాలి. తొక్కుకుంటూ పోవాలా? ఆ పెడల్ తొక్కేసరికి నా తొళ్ళ అరిగిపోతాయి. మరి మీరు ఇచ్చే 50,000కి ఎలాంటి కాకుండా ఇంకెలాంటి వస్తాయి సార్? సర్లే ఇంకో 1,000 రూపాయలు అటు ఇట్లో వేరేది ఏదైనా చూపించు. అయితే ఆ కార్ చూడండి సార్. అదేంటి అలా గాల్లో ఉంది? అదా వివి వినాయక్ సినిమాల్లో అలా ఎగిరెగిరి గాల్లో ఉండిపోయింది సార్. మీకు కావాలంటే చెప్పండి, కిందకి దించుతాను. నాకు గాల్లో ఎగిరే వద్దులే గాని రోడ్డు మీద వెళ్ళి చూపించు. ఇది రాజారాణి సినిమాలో నజరియానికి ఉద్దేశం కారు సార్. ఇప్పుడు ఈ కార్ తో నేను వెళ్ళి గుద్ది తీయాలి? నాకు వద్దులే. ఇది చూడండి సార్, లేటెస్ట్ మోడల్ డీజెట్ ఇల్లు కారు. దీని సౌండే వేరు. అంత సౌండ్ అయితే మనం తట్టుకోలేం గానీ ఇంకా ఇంకా వేరేది. పోనీ టాక్సీ వాళ్ళ కారు చూస్తారా? అమ్మో నాకొద్దు, నా కార్ లో మనుషులు ఎక్కితే చాలు, దయ్యాలైన ఎక్కక్కల్లా. మీకు ఎలాగా ఏ కారు నచ్చట్లేదు కాబట్టి మీ ఇంట్లో లేడీస్ బాగా నచ్చే కారు ఒకటి చూపిస్తాను సార్. ఏంటయ్యా అది? కార్తీక దీపం సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ లో డాక్టర్ బాబు వంటలక్క పైకి పోయింది ఈ కార్ లోనే. ఒరే ఎవడైనా కారు ఎక్కితే ఇంటికి పోవాలనుకుంటాడు గాని పైకి పోవాలనుకుంటారా? పనికి మనలేదవా. ఫైనల్ గా మీ రేటుకి సీట్కి సెట్ అయ్యే కారు మా దగ్గర ఒకటి ఉంది సార్, అది నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. ముందు చూపించు, సెట్ అవుతో ఫిట్ అవుతో నేను చెప్తా. ఇదే సార్ ఈనో. రేట్ ఎంత? మీరు చెప్పినంతే. ఇదిగో డబ్బులు, ఏవి తాళాలు? నా హిస్టరీలో ఫస్ట్ టైం బేరం ఆడకుండా కొంటున్నానయ్యా. ఏమైనా యాక్సెసరీస్ ఫ్రీగా ఇస్తావా? 4 దిష్టినమ్మకాయలు ఇస్తాను సార్, ఎక్కించి తొక్కించుకోండి సార్. బెల్ట్ పెట్టుకోండి సార్. పొద్దున్న ఎప్పుడో పెట్టేసుకున్నానయ్యా, అది లేని అసలు బయటకే రాను. నేను అంటుంది ప్యాంట్ బెల్ట్ కాదు సార్, సీట్ బెల్ట్. సరే సరే బాయ్ సార్, హ్యాపీ జర్నీ. కారు నడపాలంటే ఫస్ట్ ఫోకస్ ఉండాలి. ఇది స్టీరింగ్, ఇది గేరు, ఇది బ్రేకు. నువ్వు ఆపరా కేకు, నాకు ఏదైనా ఇష్టం సగం ఎండమే సరాకు, నువ్వు మళ్ళీ ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. అడ్డు తప్పకే
బండి గోస్ట్ రైడర్లా నడిపినోడిని ఈ బెస్ట్ కారు నడపలేనా? బండికి ఎన్ని గేర్లు ఉంటాయి? 4. దీనికి ఎన్ని గేర్లు ఉన్నాయి? 5. ఒకటి ఎక్స్ట్రా అంతే, దానికే నువ్వు ఇంత ఎక్స్ట్రా చేయాలా? అట్లాగే నేను ముందెక్కుతాను రే. ఓకే కూర్చోగానే కళ్ళు మూసుకుని కూర్చో, ఎందుకంటే నేను వెళ్ళే స్పీడ్ కి నీ బాడీ వేడెక్కిపోద్ది. నాకు కొత్త ఏట్రా, ఎన్ని కార్లు నడపలేదు. క్లచ్ స్మూత్ కదులు, పిచ్ మీద వదిలేసి నాంబోతుంది. క్లచ్ తో నాకేం పని? హే రెచ్చిపోతా. సర్లే బ్రేక్ అయినా వాడు. కాదు మామా, కీబోర్డ్ ఎక్కడ ఉందా అని. కీబోర్డ్ అదెందుకురా? మరి చీట్ కోడ్ కొట్టాలంటే కీబోర్డ్ కావాలిగా. చీట్ కోడ్ అంటే? మన వీచారు వీడియో గేమ్ షాప్ లో ఎన్నిసార్లు వైస్ సిటీ ఆడలేదో అందులో ఎన్నిసార్లు కార్ నడపలేదు. అంటే నువ్వు కార్లు నడిపేవన్నది సిటీలో కాదా? కాదు వైస్ సిటీలో. ఫాస్ట్ గా వెళ్ళడానికి ఏదో చీట్ కోడ్ ఉంటుంది మామా, గుర్తు రావట్లేదు. మెల్లిగా వెళ్ళడమేట్రా, బ్రేక్ నొక్కి కార్ ఆపరా. నో ఎవరి డొక్కారు, ఎంత మెల్లిగా వెళ్తుంది. ఉండు, దీన్ని ఓవర్టేక్ చేస్తాను. ఏ బ్లడీ ఫూల్, ఎవర్రా అది? ఇంట్లో చెప్పొచ్చారా లేదా? లేదే, చెప్పడానికి వెళ్తున్నాం. కార్ లేదా నెక్కిరించావుగా, దిస్ ఈస్ అవర్ న్యూ కార్. పోరా మంకి, నీ కార్ కన్నా నా కారే ఫాస్ట్ గా వెళ్తది. అబ్బా చూసుకుందావా, నువ్వు ఫస్ట్ వెళ్తావా నేను ఫస్ట్ వెళ్తావా చూసుకుందావా? నువ్వు వెళ్ళదేంట్రా బొంగు, నీకన్నా ఒక సెకండ్ ముందే నేను ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికి పోతావో పైకి పోతావో చూసుకో. నేను ఎందుకు పోతానరా పైకి, నా కార్ లో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏంటి మామా ఏదో బ్యాగులు అంటుంది? అది అన్ని మాట్లాడినాక ఇంకా తగ్గేదేలే, ఈ రేస్ తో దాని ఫేస్ టు ఫేస్ రెండు మారిపోవాలి. ఏంటి మామా వెనకాల ఉలుకు పలుకు లేదు, ఉన్నాడా పోయాడా? పోయినట్టే ఉన్నాడు. రే మను ఇప్పుడు చూడు, నైట్రో మోడ్ ఆన్. మామా అదేదో స్విచ్ చేసిందిరా, నువ్వు కూడా ఇయ్యి. ఒరే నేను ఏమన్నా అది కాదురా. ఈ కారు లక్ష్మి చూస్తే చాలా ఆనందపడుతుంది. ఎలాగో ఇంటి దగ్గరికి వచ్చేసాగా ఫోన్ చేసి బయటికి రమ్మన్నాం. హలో లక్ష్మి, నీకోసం సర్ప్రైజ్ తీసుకొస్తున్నాను, ఇంటి బయటికి రా. రే కోతి, ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నా. నేనే ఫస్ట్, నేనే ఫస్ట్. నువ్వు ఫస్ట్ అంటే లాస్ట్. వీడియో నచ్చితే కొట్టరా లైకు, ఇంకా నచ్చితే పెట్టరా కమెంటు, బాగా నచ్చితే చెయ్యరా షేరు, చాలా నచ్చితే సబ్స్క్రైబ్ నొక్కు. లైకు షేరు కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ నొక్కి గంటని కొట్టే. కామెడీ కోడే, బిస్నీ గొట్టు కోడే, ఫ్రెండ్షిప్ కోడే, ముక్కు గోర కోడే, ముసలి కోడే, బేబమ్మ కోడే, నవ్వుల కోడే, ఫన్ మోజీ కా కోడే. ఏంట్రా అంత సీరియస్ గా ల్యాప్టాప్ చూస్తున్నావు? నువ్వు చెప్పిన తర్వాత డెమో అటెండ్ అయ్యాను. మన ప్రీవియస్ నాలెడ్జ్ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండానే ఐటీ సైడ్ హై పేడ్ సాలరీతో మన జర్నీని ఎలా స్టార్ట్ చేయొచ్చు అని తెలిసింది. అండ్ నేను ఏం స్కిల్స్ నేర్చుకోవాలో కూడా నాకు అర్థమైంది. మరి ఇంకెందుకు లేటు? మీరు కూడా హై పేడ్ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి చూస్తుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి బుక్కే ఫ్రీ డెమో క్లిక్ చేయండి. మీరు కూడా ఎలా హై పేడ్ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవచ్చో ఒక కెరీర్ ఎక్స్పర్ట్ లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు.